మేడ్చల్ జిల్లా శామిపేట్ మండల కేంద్రంలో శ్రీ దుర్గా విఘ్నేష్ యూత్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాల నుండి దుర్గామాతను ప్రతిష్ఠించి దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పూజారి పలువురు భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏడు దేవీ నవరాత్రులు రోజుకో అవతారంలో అమ్మవారికి 9 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ దుర్గామాతను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. ఏడవ రోజు అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శరన్నవరాత్రి దుర్గా నవరాత్రి చాలా అద్భుతంగా విశేషంగా గ్రామస్థుల చేత పూజలు జరుపుకుంటున్నాయి. కావున ప్రతి వారు కూడా అమ్మవారి కృపకు పాత్రులై భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రతి వారు కూడా ఈ దుర్గా నవరాత్రులు అత్యంత వైభవంగా జరిపించుకోవాలని, ప్రజలు ఆయు ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని, ఆ దుర్గామాత అనుగ్రహం ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు మన శామిపేట గ్రామంలో నవరాత్రుల ఉత్సవాలు గత 23 సంవత్సరాల నుంచి చాలా గొప్పగా ఘనంగా దుర్గా యూత్ వారు నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము 1997లో ఆరుగురితో స్టార్ట్ అయ్యి ఈరోజు 600 మంది వరకు కూడా ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి యువకులు చాలా ముందుకొచ్చి ఈ నవరాత్రుల ఉత్సవాలు మంచిగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏర్పాటు చేసినటువంటి దుర్గా యూత్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శామిపేట గ్రామంలో శ్రీ దుర్గా విఘ్నేష్ యూత్ వారిని మొదట 1997 నుంచి ఈ రోజు వరకు 23 సంవత్సరాల నుంచి ఏ ఆకంఠం లేకుండా ఎంతో వైభవంగా అంగమంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మా దుర్గా యూత్ కు సహకరించిన పెద్దలు గ్రామ భక్తులందరికీ కూడా ఈ నవరాత్రి సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అమ్మవారి తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు ముందు ఎంతో వైభవంగా అంగమంగ వైభవంగా ఆకాశాన్ని ఎత్తు చేసే విధంగా భక్తులు సహకరించాలి. అందరు ఇప్పుడిప్పుడే ఎక్కువ జనాలు వస్తున్నారు. ముందు ముందు చాలా పవిత్రంగా జరుగుతున్నటువంటి పూజలకు మీరు సహకరించాలని అమ్మవారి తరఫున నిర్వహిస్తున్నాము. కాకుండా శామిపేట భక్తులు అందరూ మాకు సహకరించడంతోనే ఈ విధంగా మేము పూజలు నిర్వహించబడుతున్నాము. ఇదే విధంగా ఇప్పటికీ ఇట్లాగే ఇంకా భక్తులు పెరుగుతూ మాకు అందరికీ సహకారం చేస్తూ ఉండే అందరు ఇంతకన్నా ఇంకా చాలా బాగా చేస్తాము. సో ఇప్పుడు మేము ఈ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్తూ దసరా శుభాకాంక్షలు చెప్తూ ఇదే విధంగా శనివారం రోజు ఊరేగింపు నిమగ్న ఊరేగింపు ఉంటుంది. కావున శామిపేట భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని కొంచెం గట్టిగా సైలెంట్ ఇక్కడ శామిపేట గ్రామంలో రోజు రోజు దినదినాభివృద్ధి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ఇక్కడ నిర్వాహకులకు గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఇదే నమస్కారం తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఇక ఘనంగా నిర్వహించుకుందామని తెలియజేస్తాం.